into blood capillaries. Vayu la maarpidi anedi vayukosha grown nunchi blood rakta chesa naaluloki ela pravahistundo chudam. The gaseous exchanges takes place in the lungs by diffusion from the alveoli to the blood capillaries. Okay, the gaseous exchange of the gas takes place in the lungs by the diffusion from the alveoli to the blood capillaries. ఈ వాయువుల మార్పిడి అనేటువంటిది వాయుకోశ ద్రోణం నుండి బ్లడ్ రక్తకేశ నాళికల్లోకి రక్తకేశ నాళికల నుండి వాయుకోశ ద్రోణంలోకి ట్రాన్స్ఫర్ అవడం అనేది జరుగుతూ ఉంటుందంట. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ బిట్వీన్ ద అలోవిల్ టు ద బ్లడ్ క్యాపిలరీస్. ఈ వాయువుల మార్పిడి అనేది రక్తకేశ నాళికల నుంచి వాయుకోశ ద్రోణంలోకి వాయుకోశ ద్రోణం నుండి రక్తకేశ నాళికల్లోకి వ్యాపన పద్ధతి ద్వారా ఏ ప్రాసెస్ ద్వారా డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఇది ట్రాన్స్ఫర్ అవడం అనేది జరుగుతుందంట. ఓకే, the diffusion process and the gases between the alveoli to the blood capillaries and blood capillaries to the alveoli, the carbon dioxide in the blood and exchange of the oxygen to alveoli. Okay, the carbon dioxide are present in the blood. Dehlo blood present ayyunnada carbon dioxide ochadiki blood lo present ayyi and exchange the oxygen to alveoli. దానిలో ఉన్నట్టు ఆ బ్లడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్లో ప్రజెంట్ అయి ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎక్కడ నుంచి తీసుకుంటుందంటే అలోవిలి నుంచి ఆక్సిజన్ని ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ అలోవిలి అలోవిలి నుంచి మనకి ఆక్సిజన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ద టిని ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ లంగ్స్ బై ద ఓన్లీ సింగిల్ సెల్. అయితే ఈ టిని ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంట్ అంటే చిన్న చిన్న రేణువులు కలిగినటువంటి మనం చెప్పుకున్నాం ద టిని ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంట్ తీసుకోవాలని అలోబిలి అని చెప్పుకున్నాం. ఈ అలోబిలి ఆర్ ప్రజెంట్ ఇన్ లంగ్స్. ఈ లంగ్స్లో వచ్చేటప్పుడు ఇవి టిని ఎయిర్ సాక్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏమవుతుంది అమ్మా అంటే చిన్న చిన్న రేణువులు కలిగి ఉండి ఒకే కణమందంలో ఉండడం అనేది జరుగుతుంది. ఓన్లీ సింగిల్ సెల్ని కలిగి ఉండడం అనేది జరుగుతుందంట. ఈ సింగిల్ సెల్ని కలిగి ఉన్నటువంటివి ఏం కలుగుతుంటాయి అలోబిలి టిని ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లంగ్స్ బై అలోబిలి. ఓకే, ఈ అలోవిలీలో వచ్చేటప్పటికి తినే ఎక్సెక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అలోవిలీ అండ్ దే సరౌండెడ్ బై ద లంగ్స్ అండ్ ఎక్స్చేంజ్డ్ ద అలోవిలీ అండ్ ఎక్స్చేంజ్డ్ ద గ్యాసెస్. ఓకే, దీన్ని ఏం చేస్తుంటే దే సరౌండెడ్ బై ద బ్లడ్ క్యాపిలరీస్. ఇవి ఈ అలోవిలీ అనేది దేనితో రిలేషన్ కలిగి ఉంటుంది అంటే బ్లడ్ క్యాపిలరీస్తో అటాచ్మెంట్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ద రెడ్ కలర్ ద బ్లడ్ ఈజ్ ఎ రెడ్ ఇన్ కలర్ అండ్ flows from the heart to the blood capillaries to the alveoli. Aithe ee red color lo unnadandi blood anedi ee color ni kaligi untadamma red color lo kaligu deenlo okati iron molecules are present. Aithe ee red color lo unnadandi blood anedi flows to the heart. First edge wipe ellidanta heart wipe ki flow avutundanna హార్ట్ వైపు ఫ్లో అయ్యి అదేం చేస్తుందంటే మళ్ళీ బ్లడ్ క్యాపిలరీస్ దగ్గరకు వచ్చి ఆగిపోవడం అనేది జరుగుతుంది. బ్లడ్ క్యాపిలరీస్ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. ఈ బ్లడ్ క్యాపిలరీస్ దగ్గరికి వచ్చినటువంటి బ్లడ్ అనేటువంటిది ఎట్ ద సేమ్ టైం అదే టైంలో మనకి ఏమవుతుంది ద కార్బన్ డైఆక్సైడ్ ఆర్ పాసెస్ అవుట్ ఆఫ్ ద క్యాపిలరీస్. ఎప్పుడైతే హార్ట్ దగ్గరికి బ్లడ్ అనేది వస్తుందో ఆట దగ్గరికి ఏ బ్లడ్ వస్తుంది డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటే ఆమ్లజని రహిత రక్తం అనేటువంటి రావడం జరుగుతుంది. ఆ ఆమ్లజని రహిత రక్తం ఎప్పుడైతే హార్ట్ దగ్గరకు వస్తుందో అట్ ద సేమ్ టైం ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాసెస్ అవుట్ ఆఫ్ ద క్యాపిలరీస్. అప్పుడు ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది క్యాపిలరీస్ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. ద బ్రైట్ రెడ్ కలర్ బ్లడ్ పాసెస్ టు ద బ్రైట్ రెడ్ కలర్ బ్లడ్ passes to the oxygen rich blood to passes out of the heart and all parts of the body pumped to the all parts of the body. అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే కెపిలారీస్ దగ్గరకు వస్తుందో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇక్కడేమో మనం ఫస్ట్ హార్ట్ దగ్గర చేరినటువంటి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది కెపిలారీస్ దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళీ బ్రైట్ కలర్లో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ అనేది ప్రొడ్యూస్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అంటే దానిలో ఎక్కువగా ఆక్సిజన్ కలిగినటువంటి అంటే ఆమ్లజని సహిత రక్తం అనేటువంటిది హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆల్ బాడీ పార్ట్స్కి పంప్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ అలోవిలి టు ద బ్లడ్ క్యాపిలరీస్లో ఉన్నటువంటి టాపిక్. వాయువుల మార్పిడి అనేది అలోవిలి వాయుకోశ ద్రోణం నుండి బ్లడ్ క్యాపిలరీస్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇది. అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకున్న ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. అయితే బ్రాంచియోలస్ అంటే ద డివైడెడ్ ఇంటూ ద బ్రాంచెస్ అండ్ బ్రాంచియోలస్ ద స్మాల్ అండ్ న్యూమరియస్ సెల్స్ ఆఫ్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ బ్రాంచియోలస్. ద టిని ఎయిర్ సాక్స్ ఆఫ్ ప్రజెంట్ తీసుకోవాలంటే అలోవిలి అలోవిలి ఈజ్ ఎ సింగిల్ సెల్ అంటే ఓన్లీ ఒకే కణ మందంతో నిర్మితమైనటువంటి సెల్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది.
ఇవి బ్లడ్ సెల్స్ బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, కాంపోజిషన్ ఆఫ్ ద ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఎయిర్ బిట్వీన్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఎక్సేల్ అండ్ ఇన్హేల్ ఎయిర్ ఎక్స్హేల్ అండ్ ఇన్హేల్ ఎయిర్ గ్యాస్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ పర్సెంటేజ్. ఓకే, ఆక్సిజన్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి ద అట్మాస్ఫియర్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఆక్సిజన్ ఈజ్ 21%. ఈ 21% వచ్చేటప్పటికి ఇన్హేల్లో వచ్చేటప్పటికి 21% ఉంటుంది, ఎక్స్హేల్లో వచ్చేటప్పటికి 16% ఉంటుందమ్మ. నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్బన్ డైఆక్సైడ్ CO2, ఈ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఇన్హేల్లో వచ్చేటప్పుడు 0.03% ఉంటుంది, ఇన్హేల్ ఎక్స్హేల్లో వచ్చేటప్పటికి 4.4% ఉంటుందనే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు నైట్రోజన్, నైట్రోజన్ అట్మాస్ఫియర్ నైట్రోజన్ కంటెంట్ అంతమ్మ 76% 78%. ఈ 78% అనేది ఎక్స్హేల్లో ఇన్హేల్లో రెండింటిలో సేమ్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందువల్ల ఆక్సిజన్ కంటెంట్ అనేది ఇన్హేల్లో ఇలా ఉంది ఎక్స్హేల్లో ఇలా ఉంది అంటే, ద ఆక్సిజన్ కంటెంట్ ఈజ్ ఇన్హేల్ ఎయిర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద 21% అండ్ రిమైనింగ్ 16% ఓన్లీ ప్రెజెంట్, వై ద రిమైనింగ్ 5% అబ్జర్వ్ ఫర్ ద రెస్పిరేషన్ ఆఫ్ ద సెల్యులార్ రెస్పిరేషన్. ఈ 5% అనేటువంటిది ఏం చేస్తుందంట, సెల్యులార్ రెస్పిరేషన్లో అది అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆక్సిజన్. అందువల్ల మనకి ఇక్కడ 16% ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి, CO2 కంటెంట్ ఈజ్ ఇన్హేల్డ్ ఎయిర్ ఈజ్ 0.03% బట్ ఎక్స్హేల్డ్ ఎయిర్ ఈజ్ 4.4%. CO2 ఈజ్ అబ్జర్వ్ ద CO2 ఈజ్ రిలీజ్డ్ ద రెస్పిరేషన్ ప్రాసెస్లో CO2 అనేటువంటిది ఆ ఎయిర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి 0.03% ఉంటుంది, రిమైనింగ్ CO2 అనేటువంటిది ఎక్స్హేల్డ్ ఎయిర్లో వచ్చేటికి పెరగడం అనేది జరుగుతుందంట. అందువల్ల మనకి అక్కడ 4.4 అనేది రావడం జరుగుతుంది. ఒక నైట్రోజన్ కంటెంట్ వచ్చేటప్పటికి, నైట్రోజన్ వచ్చేటప్పటికి నో రోల్ ఇన్ ఈ రెస్పిరేషన్, ఇది రెస్పిరేషన్ ప్రాసెస్లో ఎలాంటి దాని యొక్క రోల్ దానికి ఇంపార్టెన్స్ అనేది ఏమీ లేదు. కాబట్టి రెండింటిలో ఇన్హేల్లో అలాగే ఉంది ఎక్స్హేల్లో ఉంది, కాబట్టి అట్మాస్ఫియర్లో దాని యొక్క కంటెంట్ అనేది అలాగే ఉండి స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క రోల్ నో రెస్పిరేషన్ ఇన్ ఏ నో రోల్ ఇన్ ఏ నైట్రోజన్, దట్స్ వై నో చేంజ్ బిట్వీన్ ద ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ లేయర్, ఆ రెండింటిలో కూడా ఎలాంటి చేంజ్ అనేది లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద లంగ్స్ కెపాసిటీ ఈజ్ మానవుని యొక్క లంగ్స్, హ్యూమన్ బీయింగ్స్ యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ వచ్చేటప్పటి 5800 ml ఏమి ఇవి అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ కలిగి ఉన్నది ఎంతమ్మా అంటే 5800 ml. ఈ లంగ్స్ యొక్క కెపాసిటీ, మానవుని యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ వచ్చేటప్పటికి 5800 ml, 5800 ml లీటర్స్ ఎయిర్ని అవి అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ కలిగి ఉన్నాయి. బట్ కానీ మనం ఒక విశ్రాంతి స్టేజ్లో అంటే మీరు స్లీపింగ్ టైంలో కానీ ఏదైనా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ దాని యొక్క క్యాపబిలిటీ 500 ml వరకు అది అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉందండి. అంటే మనం విశ్రాంతి దశలో ఉన్న మానవుని యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ వచ్చేసి 5800 ml, బట్ దానిలో మనం విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఆ లంగ్స్ యొక్క కెపాసిటీ అనేటువంటిది 500 ml వరకు ఉండమనే జరుగుతుంది. అంటే అది 500 ml వరకు మనం నిద్రలో కూడా దాన్ని తీసుకుంటూ ఉండటం అనేది, ఎయిర్ అనేది తీసుకుంటూ ఉంటాం. బట్ మనం ఒకవేళ లంగ్స్ యొక్క ఇన్సైడ్లో ఉన్నటువంటి లంగ్స్ యొక్క క్యాపబిలిటీలో ఉన్నట్టు 5800 ml యొక్క ఆ మొత్తాన్ని కూడా ఎయిర్ని మనం బయటికి పిండేసినా తీసివేసినా కానీ దానిలో 1200 ml ఆఫ్ ద ఎయిర్ ఆర్ ప్రజెంట్, దానిలో వచ్చేటప్పటికి 1200 ml ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ మానవుని యొక్క లంగ్స్ కెపాసిటీ చూసేటప్పటికి మనం 5800 ml, దానిలో వచ్చేటికి విశ్రాంతి దశలో ఉన్నప్పుడు అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు 500 ml, నెక్స్ట్ 1200 ml ఏమో మనం దానిలో ఉన్నటువంటి ఆ లంగ్స్లో ఉన్నటువంటి వాయువులు మొత్తం కూడా మనం తీసేసినప్పటికి కూడా మనం 1200 ml దానిలో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యాసెస్.